ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీగురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన స్త్రీలకి సాధారణంగా ఎలాంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం విషయంలో వాళ్ళు ఎలాగుంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క సాధారణమైన లక్షణాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి, ముఖ్యంగా స్త్రీలకి, ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలు ఖచ్చితంగా కూడా వాళ్ళకి చాలా సిన్సియర్గా ఉంటారు. అంటే ఏదైనా వాళ్ళకి ఒక పని అప్ప చెప్తే ఆ పనిని వాళ్ళు చాలా సిన్సియర్గా, క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా పనిచేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువల్లే కుంభరాశి స్త్రీలను పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా మగవాళ్ళు సుఖపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి వీళ్ళు బాధ్యతలు తీసుకుంటే ఇంకా రెస్పాన్సిబిలిటీ అంతా తమ నెత్తి మీద వేసుకుని తమ మొత్తం బాధ్యతలన్నింటినీ తాము స్వీకరించి వాటి కోసం, ఆ బాధ్యతల నిర్వహణ కోసం ఎంతగానో కష్టపడతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ కుంభరాశికి చెందిన స్త్రీలకి ఏదైనా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అంటే ఏదైనా ఎక్స్ట్రీమ్గా అంటే వాళ్ళు ప్రేమిస్తే విపరీతంగా ప్రేమిస్తారు, ప్రాణం ఇచ్చేస్తారు, తమను ప్రేమించిన వారి కోసం ప్రాణం ఇచ్చేస్తారు. అలాగే ద్వేషించినా కూడా వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. ద్వేషించినా కూడా అంతకి ఎక్కువగా వాళ్ళు అవతల వాళ్ళని ద్వేషించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశికి చెందిన స్త్రీల విషయంలో మాత్రం మిగతా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి తమ పని ఏదో తాము చేసుకుని పోయే మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కూడా వీళ్ళు ఎవరి విషయాల్లో కూడా పెద్దగా జోక్యం కల్పించుకోరు. ఎవరి విషయాల్లో కూడా వీళ్ళు ఎక్కువగా అంటే ఎంతసేపు కూడా తమ కుటుంబం, తమ పిల్లలు, తన భర్త, తమ కుటుంబమే అనే తలంపై తప్ప వేరే విషయాల గురించి, వేరే అనవసర విషయాల గురించి పెద్దగా వీళ్ళు పట్టించుకోరన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వీళ్ళకి విపరీతమైన పట్టుదల కూడా ఉంటుంది. ఏదైనా విషయం వస్తే కనుక తాము పట్టిన పట్టుని వీడవరు. అలాగే ఆ పట్టుదలతో వాళ్ళు ఎంత ధైర్య సాహసంగానో ధైర్యంగా వాళ్ళు ముందుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ కుంభరాశికి చెందిన స్త్రీలకి ఖచ్చితంగా కూడా కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం రహస్యంగా ఉంచడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఖచ్చితంగా కూడా కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం సీక్రెట్గా ఉంచడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు సాధారణంగానే ఎవరినైనా గనక అభిమానిస్తే, ఇష్టపడితే కనుక వాళ్ళని సిన్సియర్గా వాళ్ళని ఇష్టపడతారన్న విషయాన్ని గమనించాలి. సిన్సియర్గా వాళ్ళని ఆరాధిస్తారు, సిన్సియర్గా వాళ్ళని ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ద్వేషించినా కూడా వాళ్ళు అదేవిధంగా అంతకన్నా ఎక్కువగా వాళ్ళని ద్వేషించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు తమ పనేదో తాము చేసుకుని పోయే మెంటాలిటీ చాలామందికి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళకి కొంచెం పొగడ్తలంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందుకనే వీళ్ళతో పనులు చేయించుకునే వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళని పొగిడి తమ పనులు చేయించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు చాలా వరకు సింపుల్ నార్మల్ లైఫ్ని ఇష్టపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ శ్రమ, కష్టం అంతా కూడా వాళ్ళ పిల్లల కోసం, కుటుంబం కోసమే ఎక్కువగా దారిపోయడానికి ఎంత శ్రమ కోర్చినా సరే తమ పిల్లల్ని, కుటుంబాన్ని, భర్తని బాగా అది చూసుకునే కెపాసిటీ వీళ్ళకి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు సాధారణంగానే చాలా ఆకర్షణీయంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చాలామంది వీళ్ళలో చాలామంది ఎక్కువగా ఆకర్షణీయంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే
మరి ఈ రాశికి చెందిన స్త్రీలకి ఖచ్చితంగా కూడా మరి స్వతహాగానే దైవ చింతన అనేది అలవాటు అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అంటే ఆధ్యాత్మిక ఆసక్తి అనేది బాగా వీళ్ళకి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల దైవాన్ని వీళ్ళు పరిపూర్ణంగా నమ్ముతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే తమ కుటుంబ సభ్యులకి ఏదైనా ఇబ్బందులు వస్తే కనుక చిన్న ఆపద వచ్చినా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వీళ్ళు తట్టుకోలేరు, ఆందోళనతో రగిలిపోతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో వీళ్ళకి ఎక్కువగా తొందరపాటు ఆత్రం కూడా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే తమ కుటుంబ సభ్యులు మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని, తమ కుటుంబ సభ్యులు మంచి జీవితాన్ని లీడ్ చేయాలని వీళ్ళు ఎక్కువగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే వీళ్ళు దానికోసం వీళ్ళు పరిశ్రమిస్తారన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా వరకు కూడా మంచి, అంటే వీళ్ళు చేస్తున్న అంటే ఇతరులకి సోషల్ సర్వీస్ అంటే సంఘ సేవ చేయాలనే ఆత్రం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇతరులకి ఏదో విధంగా మనం హెల్ప్ చేద్దాం, ఇతరులకి ఏదో విధంగా మనం తోడ్పాటుని అందిద్దాం అనే ఒక రకమైన సానుకూల దృక్పథం అనేది వీరికి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్లే వీళ్ళలో ఎక్కువ మంది తాము బతకటమే కాకుండా ఇతరులను కూడా బతికించడానికి తమకు చేతనైనంత సహాయం వీళ్ళు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే వీళ్ళు చాలా వరకు కూడా చాలా రిజర్వ్గా ఉంటారు. అలాగే చాలా అలాగని తమకు బాగా పరిచయస్తుల దగ్గర చాలా ఓపెన్గా ఉంటారు. అలాగే కొన్ని పర్సనల్ విషయాలు, తమ జీవితానికి సంబంధించిన కొన్ని పర్సనల్ వ్యక్తిగత విషయాలు మాత్రం వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట పెట్టరు, అది నిగూఢంగానే ఉంచుతారు. అలాగే ఎన్ని బాధలు పడినా కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా బాధలు పైకి కనిపించకుండా ఆనందంగానే ఉన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడానికి, వాళ్ళ కార్యక్రమాలని పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు కెరీర్ పరంగా కూడా వీళ్ళు మంచి అభివృద్ధి సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండటం వల్ల వీళ్ళు ఏ రంగంలోనైనా రాణించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతో నమస్కారం.